ప్రవేశవచనము ఇదిగో తన ప్రజలకు శాంతిని ప్రసాదించుటకను నిత్య జీవన మార్గమును వారికి చూపుటకును తేజోవంతుడకు రక్షకుడు దిగి వచ్చున్నాడు పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమ్మే మన ప్రభు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో వండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక నేను లోకమునకు వెలుగును పీలారా దేవునికి వెలుగుతో మాత్రమే బంధము సంబంధము అనగా పాపమునకు మనకు సంబంధమే లేదు ద్వేషమునకు సంబంధమే లేదు కేవలం ప్రేమ కరుణ సహనము క్షమాగుణం లాంటివి గొప్ప దేవుడు కనుక అలాంటి వల విలువలతో మన చెందుకు రాబోతున్నటువంటి గొప్ప దేవుని మనం ఆహ్వానిస్తూ

ధర్మక్రియలను నెరవేర్చులో మమ్మ సదా ఉత్సాహపరచుచు వాటిని నిరంతరము కొనసాగించట్లో కూడా సహాయపడమని నేను వేడుకొని చున్నాము తద్వారా నీ ఏకైక కుమారుని ఆగమనం కొరకు అమిత ఆనందముతోనూ ఆసక్తితోనూ ఎదురుచూచి మేము ఈ ప్రస్తుత జీవితంలో నీ హేరల వర్మలను పొంది స్వర్గపు జీవితంకు వర్హుల గాక నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగములు జీవించి పరిపాలించుడు మా ప్రభువును ద్వారా ఈ మనవి నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును మొదటి పట్నము యష్యా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఒకటో వచనం నుంచి మూడో వచనం వరకు మరియు ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు ప్రభు విట్లు పలుకుచున్నాడు మీరు నీతి న్యాయములు పాటింపుడు నేను సత్వరమే మిమ్ము రక్షింతును నా ధర్మము ప్రస్తుతమగును విశ్రాంతి దినమును అపవిత్రము చేయక దానిని పాటించు వారిని దీవింతును చెడు కార్యములకు పాల్పడని వాని నేను ఆశీర్వదింతును ప్రభు ప్రజలలో చేరిపోయిన అన్యజాతి జనుడు ఎవడునో ప్రభు తన ఆరాధన సమాజం నుండి నన్ను బహిష్కరించును అని తలంపకుండునగాక నపుంసకుడు ఎవడు నేను ఎండిన చెట్టును అని చెప్పకుండునగాక ప్రభు ప్రజలలో చేరి ఆయనను ప్రేమించి సేవించి ఆయన విశ్రాంతి దినమును పాటించి నిబంధనము అనుసరించుడు అన్యజాతి ప్రజలకు ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు నేను మేము నా పవిత్ర పర్వతమునకు కొనవొత్తును నా ప్రార్థన మందిరమున మేము సంతోష చిత్తుల వింతును నా బలిపీఠంపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరించును నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును ఇజ్రాయేలును ప్రవాసము నుండి కొని వచ్చిన ప్రభువైన దేవుడు అన్యజనులను కూడా తీసుకొని వచ్చి ఆ ఇజ్రాయేలీలతో చేర్చుతురని ప్రమాణం చేయుచున్నాడు ఇది ప్రభు వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ దేవా దేవా అన్య జాతులు అన్య జాతులు నిన్ను స్థుతించును గాక నిన్ను స్థుతించును గాక దేవా మా మీద దయ చూపి మమ్ము దీవింపుము నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనను సకల జాతులు నీ రక్షణమును అర్థం చేసుకొనును అందరు దేవా దేవా అన్య అన్య జాతులు జాతులు నిన్ను నిన్ను గాక అన్యజాతులు గాక అన్య జాతులు ఆనందనాదముతో కీర్తనలు గాక నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు భూమి మీది జాతుల నెల్లా నడిపించినది నీవే దేవా అన్యజాతులు నిన్ను స్థుతించునుగాక సకల జాతులు నిన్ను కొనియాడునుగాక అందరు దేవా దేవా అన్య అన్య జాతులు జాతులు నిన్ను అన్యజాతులు గాక పొలము పంట పండినది దేవుడు మన దేవుడు మనలను దీవించును దేవుడు మనలను ఆశీర్వదించును నేల నాలుగు చెరగుల వరకునగల జనులెల్లరూ ఆయనను గౌరవింతురు గాక అందరు దేవా దేవా అన్య జాతులు అన్య జాతులు నేను స్థుతించును గాక స్థుతించును గాక శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువేససం నసించు ఆత్మలను రక్షించు ప్రభువాకు నసించు ఆత్మలను రక్షించు ప్రభువాకు హల్లెలూయా హల్లెలూయా ప్రభు మీతో ఉండును గాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువారు శువార్త ఐదవ అధ్యాయము ముప్పై వచనం నుండి ముప్పై ఆరువ వచనం వరకు మీరు యోహనను అడుగుటకు కొందరును పంపితరి అతడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాను నాకు మనుషుని సాక్ష్యంతో లేదు కానీ మీరు నేను నేనిట్లు చెప్పుచున్నాను యోహను కాంతితో వెలుగుచున్న దీపం వలె ఉండెను అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడపడకు ఇష్టపడతరి కానీ నాకు గల సాక్ష్యము అతడిచ్చిన సాక్ష్యము కంటే గొప్పది అది ఏమనా నేను చేయు క్రియలు నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు పనులు నన్ను గూడ్చి సాక్ష్యం నేను చేయు క్రియలు నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూడ్చి సాక్ష్యమిచ్చును

ప్రియమైన వంటి దేవుని మెటిలారా ఈరోజు సుశేషమును ఆలకిస్తున్నాము నేను మెస్సయ్యానా కాదా అని పరీక్షించడానికి మీరు వెళ్ళి వ్యూహాన్ని అడుగుతున్నారు అయితే ప్రభు అంటున్నారు నాకు ఎవరి సాక్ష్యముతో పని లేదు మనుషుల సాక్ష్యంతో పని లేదు నేను మెస్సయ్యానా కాదా అని తెలియడానికి ఒకే ఒక్క సాక్షి ఏమిటనంటే నేను చేస్తున్న పనులు ఒక డాక్టర్ గారు చేస్తున్న పని బట్టి ఈయన డాక్టరు అని చెప్పుకుతున్నాం కదా ఒక కార్పెంటర్ చేసిన పని బట్టి ఈయన కార్పెంటర్ అని చెబుతున్నాం ఒక రైతు చేసిన పని బట్టి ఈయన రైతు అని చెబుతున్నాం ఏసుక్రీస్తు భగవానుడు చేస్తున్న పని బట్టి ఎంతవరకు ఎవరో చేయలేదు ఇక మీదగా చేయలేరు ఈనే మెస్ అని మనం అందరము ఈరోజు లోకమంతా కూడా చాటి చెప్తున్నాము పని ఏమిటి ఆయన చేస్తున్న కార్యాలు ఏమిటి అని అంటే మనం ఆలకించాము గుడ్డు చూస్తున్నారు గుడ్డు నడుస్తున్నారు మనము కూడా ఏమి లేని ఆ యొక్క ఆ అవసరము అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఎందుకు అడుగుతున్నాము ఈయన మాత్రమే ఇస్తాడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా వస్తాదో రాదో కానీ ఈయన దగ్గరికి వస్తే మన కోరిక నెరవేర్చబడుతుంది మన ప్రార్థన ఆలకించబడుతుంది మన కోరిక ఎలాగైనా ఎప్పటికైనా జరిగి తీరుతుంది అంత గొప్ప శక్తివంతుడు ఈ యేసు ప్రభువు ఆయనే మనం మెస్సీయాగా కొనియాడుతున్నాము ప్రేమే సహోదరి సహోదరులారా అయితే ఈ భగవానుడు ఈ యొక్క శక్తిమంతుడు సరశక్తి మంతుడు మన ఎల్ల అద్భుత కార్యాలు చేయాలని ఆశపడుతున్నప్పటికీ మనమే కావాలని ఆ ప్రభుని యొక్క వరాలను పొందుకోవడానికి సిద్ధంగా ఉండము ఉదాహరణకు అమ్మ మరియమ్మ గారు ఏసేపు గారు ఇంటింటా వెళ్ళి తడుపు తడుతున్నారు అమ్మ స్థలం ఇవ్వండి ఈ మెస్సయ్య మీ ఇంట్లోనే పుట్టబోతాడు ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు ప్రియమైన సహోదరి సహోదరులారా అంతమందిని అడుగున్నా కానీ ఒక్కరు కూడా వినియోగించుకోలేదు ఈరోజు నీవు నేనంతే ఆయన ఆశపడుతున్నాడు పైనుంచి కింద దిగ్గి వస్తున్నాడు ఇంటికి రాబోతున్నాడు సరాసరి వినుము ద్వారము చెంత తలుపు తడుచున్నాను ఎవరైనా తలుపు తెరిస్తే చాలు వరాలన్నీ మీ ఇంట్లో కుమ్మరించబడతాయి కానీ తలుపు తీయము తలుపు తీకపోవడానికి గల ప్రధాన కారణము దేవుని మనం నమ్మకపోవడం అని మాత్రమే కాదండి మనశక్తి మీద మనము ఆధారపడి జీవిస్తూ ఉంటాము చాలా వరకు డబ్బులు అప్పు కావాలి దేవుని అడిగే ముందు ఎవరిని అడుగుతాము డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళని అడుగుతాము ముందు అంటే దేవుణ్ణి కంటే మనుషున్నే మనము నమ్ముతూ ఉన్నాము ప్రియమైన సహోదరి సహోదర ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కాదని వేరే వాళ్ళ మీద ఆధారపడ్డావో ఆటోమేటిక్గా అక్కడ నీకు రావాల్సిన వరం కట్ అయిపోయింది నీకు రావాల్సిన దేవున ఆగిపోయింది ప్రియమైన వంటి సహోదరి సహోదర దేవుని అనుమానిస్తే ఎంత ఘోరం జరుగుతుందో ఒక ఉదాహరణ చూద్దాం ఎస్యా ప్రవర్త గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ నుంచి మనం ఆలకిద్దాం చదవండి ఉజ్జియ మనవుడును యోతాము కుమారుడైన ఒకటి మనవడు యోతాము ఆ యొక్క వ్యక్తి యొక్క ఆహాసు ఆహాసు అనే పేరు గల రాజు పరిపాలించు కాలమున ఏం పరిపాలిస్తున్నాడు యోధ అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు ఈ రాజు పరిపాలిస్తున్న కాలంలో ఈ ఇరుషులేమును ఆక్రమించుకోవాలి అని పక్క దేశాల వారు ఆహాజ మీదకు దండెత్తడానికి చూస్తున్నారు అప్పుడు ఏం జరుగుతుందంటే చదమ్మ రెండవ వచనంలో సిరియా సైన్యము ఎఫ్రాయింతో జతకట్టినని దావీదు వంశసులు వినిరి వెంటనే రాజును ప్రజలను పెనుగాలికి అరణ్యములోని చెట్ల వలె తల్లడిల్లిరి ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో దండెత్తు రాబోతున్నారని వార్త విన్నాడు వణికిపోయాడు భయంతోనే అమ్మో రెండు రాజ్యాలు నామది ద దండెత్తితే నా పరిస్థితి ఏమవుతుందో అని ఆహా రాజు వణికిపోతున్నాడు అంటే భయపడుతున్న సమయంలో యహోవా దేవుడు యశయ ప్రవర్తను పంపిస్తున్నాడు ఎవరి దగ్గరికి ఆహాసు దగ్గరికి పంపిస్తున్నాడు యేసు ఆవందనం పంపిస్తున్నాడు చదవమ్మా నాలుగో 3వ వచ్చిన చదువమ్మ ప్రభు యెశ్యాతో ప్రభు యెశ్య ప్రవక్తతో ఇట్లు నుడివేను ఇట్లు పలుకుత ఏమని నీవు నీ కుమారుడైన శార్యా శుభుతో పొయి పై కోనేటి నుండి పారు కాలువ చెంత చాకిరేవు మార్గంలో ఆహాసును కలుసుకొనుము

భయపడకు అనంటే ఇంకా భయపడటం ఎక్కువ అయిపోయింది నెమ్మదిగా ఉండంటే గాబర గాబరగా అయిపోవడం ప్రారంభించాడు ప్రియమైన సహోదరి సహోదర అలా జరుగుతున్న సమయంలో దేవుడు యహోవ దేవుడు రెండోసారి మరలా పంపిస్తున్నాడు ఆహాసరాజు దగ్గరికి పంపిస్తున్నాడు చదవమ్మా పదో వచనము ప్రభు మరల ఆ సందేశం వినిపి మరలా మరల ఆహాసనకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాడు ప్రవక్త ద్వారా ఏం సందేశము నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టం వచ్చిన సంకేతమును కోరుకొను ఓ రాజు యహోవ దేవుడు ఈ యొక్క రాజుల నుంచి కాపాడుతాడు అని నువ్వు నమ్మట్లేదు కదా నువ్వు నమ్మడానికి ముందుగా ఏదైనా ఒక మంచి అద్భుతం కోరుకు ఏదైనా ఒక గొప్ప అద్భుతం కోరుకు చేసి చూపిస్తాను దాన్ని బట్టి అయినా నువ్వు నేనే నేను కాపాడుతానని నువ్వు నమ్ముతావు అని చెప్పాడు చెప్పిన చదవ తర్వాత ఆ చూచినను పాతాళం క్రింద నుండి అయినను లేక ఆకాశంపై నుండి అయినను చూపింపమని ప్రభును అడుగుకోవచ్చును ఇగో కింద నుండి అయినా కోరుకోవచ్చు పైన పర్లకు నువ్వు ఆకాశం పై నుండైనా చూపించమని అడగవచ్చును ఏమైనా అద్భుతం కోరుకోవచ్చు వెంటనే చేసి పెడతాను అన్నప్పుడు ఆహాశరాజు ఏమంటున్నాడు చూడండి కానీ ఆహాసు నేను ఏ గుర్తును అడగను నేను ప్రభువును పరీక్షకు గురి చేయను నేను ఏ గుర్తును అడగను ప్రభువును పరీక్షకు గురి చేయను అని పెరుగుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదర నేను ఏ గుర్తును అడగను అని అంటే లోపల మైండ్లో ఫిక్స్ అయిపోయాడు యష ప్రవక్త ఓ య నీవు నీ దేవుడు చేయాల్సిన సహాయం చేసి నేను మాత్రం ఆల్రెడీ నేను అనుకున్నది చేసి పెడతాను ఏంటి ఆల్రెడీ నేను నా పక్కన అసిరియా దేశం ఉంది ఆ అస్థిరియా రాజు సహాయం కోరుకున్నాను ఆల్రెడీ ఆ రాజు నాకు హెల్ప్ చేస్తాడు నీ వంతుగా ప్రాధాన్య చేయి నా వంతగా వీళ్ళు నేను సహాయము తీసుకుంటాను కాబట్టి నాకు ఇంకా భయం లేదు నాకు నన్ను కాపాడటానికి ఈ పక్కన రాజు ఉన్నాడు ఏ రాజు అసిరియ రాజు ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు మాస్క్ వేసుకుంటే నాకు కరోనా రాదు వ్యాక్సిన్ వేసుకుంటే నా కరోనా రాదు అని ఎలాగ ధైర్యంగా మనం ఉంటామో ఈ రాజు ఆశ్చర్య ఉండగా నాకు భయమేలా ఆ రాజున్నా నాకు ధైర్యంగా వాళ్ళు ఎంతమంది రాని ఈ రాజు నన్ను కాపాడతాడు ఈ రాజు నన్ను కాపాడుతాడు అని అనుకున్నాడు ప్రేమైనా సహోదరి సహోదర గమనించండి ఎప్పుడైతే దేవుని మాటను విస్మరించాడో ఎప్పుడైతే దేవుని మాటను కాదని ఆసిర్యానం నమ్ముకున్నాడో ఆసిరియా రాజు నమ్ముకున్నాడో అతని వల్ల అతని అపనమ్మకం వల్ల అతని యొక్క నిర్ణయం వల్ల ఆ రోజు యోధ ఇరీషులేము ధ్వంసం చేయబడ్డాయి ప్రభు చెప్పాడు ఒక మాట చదవండి తొమ్మిదవ వచనము

నువ్వు నా పక్షము ఉండకపోతే నీ వస్త నిలవ రాజా నా మాట నువ్వు వినకపోతే ఇదే మాట నువ్వు పొరపాటును కూడా నువ్వు ఉన్న చోట నువ్వు నిల్చోలేవు జరిగింది అదే ఈరోజు ప్రియమైన సహోదరి సహోదలరా నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే జరగబోతున్నది ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఏమైనా గుర్తు కోరుకో ఏమైనా వరం కోరుకో కానీ ఏమంటున్నాడు నేను ఏ గుర్తు కోరను నాకు ఇదిగో వాళ్ళు సహాయం చేస్తారు వీరు సహాయం చేస్తారు నాకు ఏమి కాదు అంతా బాగుంది అని నువ్వు అనుకోవద్దు దేవుని పక్షం ఉండకపోతే దేవుని దేవిని మాటకుని నమ్మకపోతే దేవుని శక్తిని నువ్వు నమ్మకపోతే నీ వసరు నిలవజాలవు ఉన్న చోటనే నువ్వు గో అహసరాజు కూలిపోయాడు ప్రియ సహోదరి సహోదరా దేవుని మాట నమ్ముదాం దేవుని పనులు చాలా ఆశ్చర్యకరమైనవి కాబట్టి దేవా నా జీవితంలో ఆశ్చర్యకారులు జరిపించు ఆహసరాజు నమ్మలేదు ప్రభువు చేస్తామన్నా చేయనివ్వలేదు మనము కూడా ప్రభువు చేస్తామన్నా చేయనివ్వటం లేదేమో ఈరోజు ఏ ఏ యొక్క ఉద్దేశంతో వచ్చావో ఏక నమ్మకంతో వచ్చావో దేవుని అడుగు దేవా డీవు మాత్రమే డీవు మాత్రమే నువ్వు తలుచుకుంటే తడుచుకుంటే ఏమైనా చేయగల కనుక ఈ కార్యము నువ్వు చేసి పెట్టయ్యా నా ముందు చూస్తే నేను నమ్మలేకపోతున్నాను కానీ నువ్వు అనుకుంటే చేసి చూపిస్తావు దీవించవా అని ప్రభుని ప్రార్థన చేస్తూ చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రభుని వేడుకుందాం పశుధ్ర తండ్రి మా అందరిని దీవించి ఆశీర్వించి నీవే మెస్ అయ్యావని ప్రభా మీరు చేస్తున్న పనులు కార్యములు మాకు సాక్ష్యం ఇస్తున్నాయి ఇంత గొప్ప దేవుడు అని తెలిసి కూడా రాజు మీ సహాయాన్ని కోరలేదు మిమ్మల్ని కాదని నరమాతృల్ని నమ్మాడు ప్రభా ప్రభువును కాదని నరమాతృలను మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు అని అతని జీవితం శాపంగా మారిపోయింది చివరికి ఈరోజు మా జీవితంలో కనిపిస్తుండగా మిమ్మల్ని కాదని మేము నరమాత నమ్ముకుంటే మా జీవితాలు కూడా అదే జరగచ్చేమో అన్న భయంతో మేము ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి మేము చెయ్యబడి ప్రతి కార్యము నీవే గణపరిచు వాడువని నీవే జయపరిచు వాడవని నీవే విజయం చేకూర్చో వాడవని నీవే మహిమ చేకూర్చో వాడవని నమ్ముతుండగా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ప్రభా మా ప్రతి సమస్తము ప్రతి కార్యము నీకు అర్పిస్తున్నాను తండ్రి నీ ఆస్తమతో ప్రభా నడిపించమని అర్థిస్తున్నాము దేవా బిడ్డలందరినీ పేరు పేరున మీకు అర్పిస్తుండగా దేవా నీ చిత్తానసారం మాత్రమే జరిగినట్టుగా దీవించమని నీ మాట చెప్పిన మాత్రమే జరిపించమని ప్రభా నీ ఆలోచన ప్రకారం జరిపించమని మా జీవితాలను గణపరిచమని దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని మీకు మాడిన శ్రీ క్రీస్త పరిశుద్ధామన ఈ మనలో చేయిచున్నాం మా పరమ తండ్రి సహోదరి సహోదరులారా నేను మీరు మనందరం కలిసి అప్పిస్తున్న పరిశుద్ధి బలి పూజ మన తండ్రి దేవునికి పితికమైనట్లుగా ప్రార్థించండి ప్రభు తన అంశత మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమ కొరకును నీ కర్మల ద్వారా ఈ మహభారం స్వీకరించను గాక మేము ప్రార్థించుదము ఓ ప్రభువా మా దీన ప్రార్థనలను మేము అర్పించి బలి వస్తువులను కణికరముతో స్వీకరింపుము మా అవసరముల కొరకు నిన్ను అద్దించడకు మా ఎందు ఎటువంటి యోగ్యత లేకున్నాను మామే దయచూపి మమ్మ ఆదుకున్నాము మా ప్రవేణ క్రీస్ ద్వారా ఏ మనవి చేయుచున్నాము ఏలైనా వారు మీతో ఉందరుగాక నీ ఆత్మతోను ఉందనుగాక మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి ప్రభుని ఉన్నాము మన ఏలిన వారికి కృతజ్ఞత కృతజ్ఞత తెలుపు ప్రభువైన దేవ పావని పెద్ద ఓ మా సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఇచ్చుకోవటం మీకు ప్రజ్ఞతా వందనములు మా ప్రభు అని క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము అతడు ప్రథమ ఆగమమ్మన దీని నరూపం ధరించి నీవు ఆదే చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచను పునరాగమమ్మన అతడు మహిమ ప్రతాప్ ప్రత్య ప్రత్యక్షమైనప్పుడు నీ వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలము అనే ఆశతో ఇప్పుడు మెళికవతోనూ ఉత్సాహముతో నిరీక్షించున్నాము కావున దూతలతోనూ అది దూతలతోనూ భద్రాసులతో అద్భుతలతో ఏకమై మే మహిమ గీతముతో నిరంతరం శ్రీంచుట ఎట్లనగా దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమైన ప్రభు నామనాలు మహోన్నతమైన పావని పితాను నికముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను యుక్తమాలేనా మీ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మభావ వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు పరుచున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామనకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజల నేర్తమో పిలుచున్నావు కావున ఓ మేము సమర్చున్నాము పవిత్రాత్మ ద్వారా విని పవిత్ర పరిచయ మాలుకున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువుని మీ కుమారుడైన యేస్సు క్రీస్తు శరీరక్తములు అగునగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ అచ్చు నెరవేర్చున్నాము అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమ్మను మీకు మీ కుణ్యతావనములను చెప్పి స్తుంచి తృంచి శిశులు నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు యాలేనా ఇది మీ కొరకు అప్పగింపవలను నా శరీరము ఆ ఉదమగని పోయిననంతరము పాత్రను అందుకొని మరలా మీకు కుజ్ఞాత వనము చెప్పి స్థుతించి శిశులు గిచ్చి నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రతుకు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారమునకై ధారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభావాన్ని మరణం ప్రకటించదము నీ ఉత్నం చాటదము మీరు మరణ వచ్చిందము కనుక తండ్రి మీ కుమారుని రక్షణ తమకు శ్రమలను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణను స్మరించచ్చు అతడు మరలా వేం చేయను అని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతమి కర్పించున్నాము మీ పవిత్ర తిరిసిపోయే కానుకను ప్రీతితో కొనుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీ చెక్కపరిచిన మీ కుమారుమలను స్వీకరింపు మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని ఎందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచీపుము అతని మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించును గాక నీవు ఎన్ని కొన్ని పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్రగా నీవు దేవమాత అయిన పుణ్యుజయప్ప గారితోనూ పుణ్యత పోషణమ్మ గారితోనూ దళి వేద సాక్షులతో పాటు మమ్మలను మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయండి అలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము నీతి చెక్కిపరిచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్ల బతి మార్కొని ఈ లోకమనే యాత్ర చేయి మీ త్రిసభను మీ సేవకులు మా ఫ్రాన్సిస్ పాపు గారిని మా ప్రకాశిత మేతలను తదిరి మేతలను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ప్రేమయందున దృడపరుపు నిశ్చిత ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము దయగల తండ్రి నా దిక్కులు చదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో అక్కిపరుచుకునము చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో నీరాజ్యంలో చేర్చుకున్నాము మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం గాక మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాము అతని ద్వారా నీవు సకల మీర్లను లోకమునకు మనకు క్రీస్తు ద్వారా क्रीस्तु क्रीस्तु नन्धु सर्वशक्तिगलापि तेन सर्वेश्वरा मीकु, युगयुगमुलु गौरवमहिमलु कलु गुणु ప్రియులారా ఈరోజు మనందరికీ నమ్మకమే ప్రధాన ఆయుధంగా మారుకోవాలి నమ్మకముతో ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గరికి వచ్చారో వారందరూ ఘనంగా దీవించబడ్డారు వారి కోరికలు నెరవేర్చబడ్డాయి ఉదాహరణకు అమ్మ మరియమ్మ గారు కానాపల్లెలో నమ్మకముతో వచ్చి అడిగింది ఎసిజా వారి సంగతి చూడు నమ్మకంతో అడిగిన వెంటనే అక్కడ లేని నోటిని తీర్చి ఇక మరలా నీటిని దాష్టస్వముగా ప్రభువు మారిచి గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు ఇది మనందరికీ నమ్మకమే ఆయుధము దేవా నీవు చేయగలవు నువ్వు చేస్తావు అన్న నమ్మకముతో మనం దేవుడి చెంత అరిగిన మనము మన కోరికలను మన ఉద్దేశాలను ప్రభా నీవు చేయగలవు నా జీవితంలో నీవు మాత్రమే చేస్తావు తండ్రి నువ్వు మాత్రం కేవలం నీవు మాత్రమే నా జీవితంలో వరం ఇవ్వగలవు నమ్ముతున్నాను తండ్రి అంటే నమ్మకముతో ఈ యొక్క ప్రార్థనను ప్రభువుని వేడుకుందాం పరలోక మందులు మా యొక్క తండ్రి నీ నానాటికి కావలసిన మాయనము మాకు నీటి కనబడతం మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించము మమ్మూ స్వాధీనంతో ప్రవేశపెడతా కీడు అన్ని కీడు మమ్మ రక్షిపము మా రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు మీ దయానుగ్రహం వలన పాపను విముతులను చేసి అన్ని కలతలు సరదా కాపాడము మే మోక్షానందమును మా యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుందము శాంతిని మీకు నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోించిన ప్రభు అని యేసువా మా పాపను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపు ని చిత్ర ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగములు జీవించు పరిపాలించి ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడు అందరితో ఉన్న ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందుము సర్వేశ్వరుని గురిపిల్ల లోకమి యొక్క మాకు దైత్వపు సర్వేశ్వరని గురుపిల్ల లోకమియుక పాపంలను పరిహరించు ప్రభా మాకు పరిహరించి మాకు శాంతిని ఇదిగో సర్వేశ్వరుని ఇదిగో పాపం పరిహరించిన ప్రభు ఈ గొర్రె పిల్లవిందని పిలివ్వండి మనమందరము ప్రభువా మీరు నా ఇంటి ప్రవేశించటకు నేను పాత్ర కాదు కానీ మీరు ఒక్క మాట పలికినను నా ఆత్మస్వస్థను నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము నా శరీరము నిజమైన నా హరము నా రుదిరము నిజమైన పానము పనము కల కాదు నిజమేనులే కలదులు నిజ విశ్వసించిలో నా శరీరము నిజమైన నా రుధిరము నిజమైన పానము ప్రార్థించుదము ఓ ప్రభువా మీ కుమార్ని విందు ఆరగించి తృప్తి చెందిన మేము దీనత్తిని ప్రార్థించున్నాము ఈ దివ్య భోజనం ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ దీవింపము మా ప్రవేణ క్రీస్తు ద్వారా ఈ మనవి మీతో చేకేశ్వరుడు మీ పశుద్ధాత్మందరిని ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడుతుడుగాక సమాధానంతో వెళ్లి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి వందనములు